కేంద్రమైన పిక్కవోలు దేవుడి ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించిన రామచంద్రపురం డిఎస్పి రాజగోపాల్ రెడ్డి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మామిడాడలో కరోనా వైరస్ కారణంగా మరణించిన పిక్కవోలులో అతడు కలిసినట్లుగా భావిస్తున్న 20 మందిని కరోనా పరీక్షలకు పంపగా దేవుడి మాన్యంలో నివాసం ఉంటున్న 57 మహిళకు 17 ఏళ్ల కుర్రాడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలిపారు. దీంతో గ్రామ శివారణ ఉన్న దేవుడు మాన్యం ప్రాంతానికి 500 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించి రాకపోకలు నిషేధించడంతో పాటు ఆ ప్రాంత వాసులు ఆరోగ్య పరిస్థితులు వైద్య పర్యవేక్షణలో ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంతంలోని నివాసితులకు కావాల్సిన నిత్యావసరాలను అందించే ఏర్పాట్లు రెవెన్యూ మండల పరిషత్ అధికారులు చేస్తారని తెలిపారు. అనపర్తి సీఐ ఎన్వి భాస్కర్ రావు మాట్లాడుతూ పిక్కవోలు గ్రామంలో 2 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో ఎవరు భయాందోళనలకు గురి కావద్దని, ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. పిక్కవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ రాజీవ్ పర్యవేక్షణలో శానిటరీ మేస్త్రి మాన్యం ఏజు రాజు పారిశుద్ధ్య సిబ్బందిచే సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని ఆ ప్రాంతంలో పిచికారీ చేయిస్తున్నారు. హెడ్ క్వార్టర్స్ పిక్కవోలు మండలం హెడ్ క్వార్టర్స్లో నిన్న ధీమామిడాలలో గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తి, పాజిటివ్ వ్యక్తి ఒక 15వ తేదీ పిక్కవోలు వచ్చాడు. వచ్చి ఇక్కడ ఒక ఇంట్లో ఒక 3 అవర్స్ ఉండడం జరిగింది. అతని వల్ల మాకు ఈరోజు మార్నింగ్ అతని ప్రైమరీ కాంటాక్ట్స్ 8 మందిని 20 మందిని ఇక్కడ నుంచి పంపితే అందులో ఇద్దరికి పాజిటివ్ కన్ఫర్మ్ అయింది. అది లక్కీగా గ్రామము శివార్లలో ఆ ప్రాంతం ఉంది. చుట్టూ ఆ ఇంటికి చుట్టూ 3 పక్కల కూడా పొలాలు ఉన్నాయి. మేము ఇప్పుడు దీన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. చుట్టూ 500 మీటర్స్ పరిధిలో బ్యారికేడింగ్ చేయడం జరిగింది. ఈ 500 మీటర్స్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వారిని బయట నుంచి లోపలికి వెళ్లే వాళ్ళు కానీ, లోపల నుంచి బయటకు వచ్చి రావడం కానీ జరగదు. అక్కడ ఈ ఎంఆర్ఓ ఎంపీడీఓ వాళ్ళు వారికి కావాల్సిన త్రెషోల్డ్స్ను సరఫరా చేస్తారు. పోలీసు వరకు మేము 3 చోట్ల కూడా రోడ్డు బ్లాక్ చేసుకొని రాత్రి మగుళ్ళు కాపలా కాస్తాము. ఎవరు పోకుండా ఏమి లేకుండా చూస్తాం. ఫర్దర్గా ఈ కరోనా ఈ పిక్కవోలులో ఎటువంటి వ్యాప్తి చెందకుండా అన్ని ఏవైతే ప్రొసీజర్స్ ఉన్నాయో, లాక్డౌన్ ప్రొసీజర్స్ కానీ, మాకు ఏవైతే మార్గదర్శకాలు ఉన్నాయో అవన్నీ పాటిస్తాము. ఖచ్చితంగా పిక్కవోలు ఫర్దర్ కాంట్రాక్ట్ లేకుండా చేస్తామని మీకు చెప్తున్నాను. గారు మొబైల్ తీసండి, మొబైల్ తీసండి. మాట్లాడుకో. మన మనిషి తీసుకుంటాడు క్లియర్ గా పెట్టేసుకుంటారు. ఇదంతా మొత్తం ఫిక్స్డ్ బ్లాక్. ఇక డైరెక్ట్ రూట్ మాత్రం అంతే, ఆఫీసర్లు వస్తే రావడం గురించి అంత దూరం నడవలేరు కదా. మిగతా పూర్తిగా బ్లాక్ అండి. నెక్స్ట్ గో హై స్కూల్ దగ్గర. హై స్కూల్ దగ్గర ఎలా వచ్చి రూట్ ఉండండి, ఎలా వినాయకుడికి అక్కడ.